వెల్దుర్తి గ్రామంలో 28 జూలై 21 రోజున నైట్ అర్ధరాత్రి పూట అంటే మార్నింగ్ 29/7/21 రోజున మార్నింగ్ 12-3 మధ్యన ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బిడుదల హన్మక్క 60 సంవత్సరాల అతన్ని ఆమెని చంపేసి కాల్వలు పడేసినట్టు ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. అలా కొడుకు బిడుదల లక్ష్మణ్ ఆక తీసుకున్న తర్వాత ఆ దర్యాప్తులో భాగంగా ఈరోజు బొమ్మెన భూమయ్య అని ఇల్లు పక్కతనే బొమ్మెన భూమెన భూమయ్య అని ఈరోజు పోలాసాలో వాళ్ళ మరదలింటి దగ్గర మాకు విశ్వసనీయ సమాచారం వచ్చిన వెంటనే ఎస్ఐని పంపించడం జరిగింది. అక్కడికి వెళ్ళి అతను అప్రహెండెడ్ చేసుకొని అక్కడ విచారించగా అతను ఒప్పుకోవడం జరిగింది, నేనే చేసినానని చెప్పేసి. ఎమ్మటే అక్కడ దొంగలించబడ్డ సొమ్ము ఏదైతే ఉందో దాని గురించి ఆరా తీస్తూ అదేవిధంగా వాళ్ళ ఇంట్లో వెళ్ళినటువంటి డబ్బులు, అదేవిధంగా ఆమె మెడలో ఉన్నటువంటి కుత్తికట్టు, అదేవిధంగా రింగ్స్ ఇయర్ స్టడ్స్ కూడా తీసుకుపోవడం జరిగింది. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో డబ్బాలో ఉన్న ప్రామిసర్ నోట్స్ కూడా తీసుకోవడం జరిగింది. మొదటగా అక్కడ కన్ఫ్యూస్ అయిన వెంటనే పోలాస్ అవుట్స్కట్స్లో మన ప్రామిసరీ నోట్లని చింపి పడేసినారు. తర్వాత యాజిటీజ్గా ముద్దాయి ఆ రోజు మర్డర్ అయిన రోజు కూడా ముద్దాయి 10:30 మళ్ళా నైట్కి నైట్ ఇంటికి పోలాసాకి వెళ్ళేసి చంపేసి ఆమెను పోలాసాకి వాళ్ళ మర్డర్ ఇంటికి వెళ్ళినారట. తిరిగి మళ్ళీ తెలియనట్టుగా మళ్ళీ వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఉండి ఆ డబ్బులు ఎవరైతే తీసుకున్న డబ్బులు బంగారం ఉన్నదో వాళ్ళ ఇంట్లో బీరువాలో పెట్టడం జరిగింది. తెలియకుండా మళ్ళీ వెళ్ళడం జరిగింది. ఈ రోజున మధ్యాహ్నం మేము అతను పోలాసాలో పట్టుకున్నాం. అదేవిధంగా ప్రామిసరీ నోట్ కూడా చింపి పడేసి రికవర్ చేసుకోవడం జరిగింది. దానితో పాటుగా మన బంగారం ఇయర్ స్టడ్స్, నెక్లెస్, అదేవిధంగా కుత్తికట్టు 84,010 రూపాయలు కూడా రికవరీ చేయడం జరిగింది. ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాము, రిమాండ్ తరలి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.